అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన డోలా బాల వీరాంజనేయ స్వామి సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరిలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం సిగ్గుమాల చర్యగా మాజీ మంత్రి పల్లె నగరాంధరెడ్డి అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా శాసనసభ్యులపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో హుందాగా ఉండాల్సిన శాసనసభను చివరికి కౌరవసభగా మార్చారన్నారు. శాసనసభ్యులపై దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి వికెల్ నవ్వులు నవ్వుతున్నాడని పల్లె విమర్శించారు. దళిత ఎమ్మెల్యేని చూడకుండా దాడి చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెంపపెట్టులో వైసీపీకి ఓటర్లు గుణపాఠం చెప్పినా వారి మార్పు రావడం లేదన్నారు. ఇప్పుడైనా వైసీపీ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మా శాసనసభ్యులు బాలా వీరాంజనేయ స్వామి మరియు గోరంట్ల బుచ్చవ చౌదరి మీద జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మీరు చూశారు, ఎప్పుడు కూడా శాసనసభలో, చట్టసభలో చాలా హుందాగా, గౌరవంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తించారు గతంలో అసెంబ్లీలో. ఈ రోజున వీళ్ళు చాలా దుర్మార్గంగా సభ్య సమాజం తలవంచుకున్న రీతిలో అతి హీనాతిహీనంగా నీచాతీతంగా ప్రవర్తిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కౌరవ సభలో దుర్యోధనుడు చూసినట్లు ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నాయంటే ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా సభానాయకుడిగా ఉన్నవాళ్ళు సభా మర్యాదలు పాటించాలి అని వాళ్ళు శాసనసభలు సూచించకపోగా వాళ్ళకి ఇంకా రెచ్చగొడుతున్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది శాసనసభ కాదు, కౌరవ సభగా మార్చాడు. మొన్న మొన్ననే ఎన్నికల్లో, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారు. చెంపపెట్టు తగిలింది, అయినప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు, వీళ్ళు మారే పరిస్థితి లేదు. 2024 సంవత్సరంలో తప్పనిసరిగా ఈ సంఘటనకు అన్నిటికీ తగిన గుణపాఠం చెప్తారు, తిరిగి శాసనసభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చి తీరుతారని చెప్పి సందర్భం గుర్తు. ఈ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని చెప్పి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎవరూ సహించరు, చరిత్ర క్షమించదు, చరిత్రలో హీనుగా నిలిచిపోతామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. మరీ ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు కూడా వీరు వదిలిపెట్టడం లేదు. దళిత ఎమ్మెల్యే మీద దాడి చేయడాన్ని, చాలా సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద కూడా దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.